సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అసోసియేషన్ వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అహోబిలం వెంకటేశ్వరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి నిజమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. నేడు ఆర్టీసీ కార్మికుల సమ్మె 7వ రోజు కొనసాగుతున్న సందర్భంలో దుబ్బాక బస్డిపో నుండి తెలంగాణ బొమ్మ వరకు ర్యాలీ ఉండగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. సమ్మెకు నిరసనగా వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ వాళ్ళకు సమస్య ఆర్టీసీ కార్మికుల సమస్య ప్రభుత్వ రంగంలో వాళ్ళను విలీనం ఖచ్చితంగా చేయాలి. వాళ్ళను విలీనం చేయకుండా ప్రైవేటీకరణ వాళ్ళ అద్దె బస్సులని ఇట్లా రకరకాలుగా విభజించి చేయడం సరికాదు. వాళ్ళకు ఆర్టీ కార్మికులు ఇప్పటికే దసరా పండుగ సెలవులతో వాళ్ళు పూర్తిగా బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. వాళ్ళ వారే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా మనోవేదనకు గురై ఉన్నారు. వాళ్ళని పూర్తిగా ఆలోచించి మన సీఎం కేసీఆర్ దృష్టి వీళ్ళ మీద కొద్దిగా పెట్టి కంపల్సరీ ఖచ్చితంగా వీళ్ళకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరుతున్నాం మేము. అట్లాగే జర్నలిస్టు సంక్షేమం సంబంధించి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ల స్థలాలని అరువులైన వారికి హెల్త్ కార్డులు నానగిరిసిన అగిరిసిన వాళ్ళకి అందరికీ సమానంగా న్యాయం చేయాలని చెప్పి చిన్న పత్రిక పెద్ద పత్రిక తారతమ్యం లేకుండా అందరికీ జర్నలిస్ట్గా గుర్తించి అగ్రిషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా.